నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సంక్షోభం, ఇద్దరు కోవిడ్ రోగులు మృతి, పలువురి పరిస్థితి విషమం. తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ ఇవ్వమంటున్న తమిళనాడు, తమ వద్దే డిమాండ్ పెరుగుతోందని ప్రధానికి లేఖ. పటిష్ట భద్రతతో బంగాల్ 7వ విడత ఎన్నికల పోలింగ్, కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న సిబ్బంది. లాస్ ఏంజెల్స్ లో 93వ ఆస్కార్ అవార్డుల వేడుక, ఉత్తమ దర్శకురాలుగా క్లోవి చావ్ ఘనత. కలగానే మిగిలిపోతున్న బోరుగల్లు భూగర్భ డ్రైనేజీ, ప్రతిపాదనలే తప్ప కార్యరూపం దాల్చని ప్రాజెక్టు. విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఇద్దరు కోవిడ్ రోగులు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. కోవిడ్ ఐసోలేషన్ వార్డులో రోగులు చికిత్స పొందుతుండగా ఆసుపత్రిలో రాత్రి 2 గంటల నుంచి ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో ఊపిరి అందక ఇద్దరు కన్నుమూయగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ హరిజవహర్ లాల్ మహారాజా ఆసుపత్రిని సందర్శించారు. మిగిలిన కోవిడ్ రోగులను ప్రైవేటు అంబులెన్స్లోనే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్రితము ఇక్కడ జాయిన్ అయ్యామండి. కానీ మాకైతే మొన్నసారి అదిగా ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చింది. కానీ మొన్న కూడా ఏం కేర్ తీసుకోలేకపోయారు. మొన్న మా అన్నయ్య అయితే ఫస్ట్ డేన నార్మల్ వార్డులో ఉంచారు, తర్వాత నుంచి ఐసీయూ షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి బాగోలేదు ఆయన. అలాగా ఇంక్రీజ్ అయ్యేది, డిక్రీజ్ అవుతుండేది. ఆ లెవెల్స్ అలా తగ్గుతూనే ఉండేవి. కానీ డాక్టర్స్ వచ్చి చూసారు, వెళ్ళిపోతుండేవారు. కానీ అలా తగ్గేది ఏం లేదు. చాలా రోజులు అనేది బాగా సఫర్ అవుతుండేవారు. మళ్ళీ నైట్ కూడా ఆక్సిజన్ లెవెల్ పూర్తిగా పడిపోయింది. 3-3.5 టైంలో అయితే ఆక్సిజన్ లెవెల్ పడిపోతే ఆ టైంలో మాకు ఏం చెప్పారంటే మీకైతే రిస్క్ వేరేదో షిఫ్ట్ అయిపోయిందని చెప్పారు. అప్పుడైతే ఎంతవరకు ట్రీట్ చేసి మేము ఎక్కడికి వెళ్ళిపోగలమంటే మాకైతే సంబంధం లేదు, చనిపోతాం అయితే నోట్ రాస్తారంటే సైన్ చేస్తారంటే మేమైతే ఒప్పుకుంటాము, లేకపోతే లేదని చెప్పారు. ఆ టైంలో మేము ఎటువల్లో తెలియలేక మా అన్నయ్య గారు ఫోన్ చేస్తే మా అన్నయ్య గారు మొత్తం ట్రీట్ చేసి ఇవన్నీ చేశారు. ఎంతవరకు వచ్చింది, ఎన్ని గంటలు అప్పుడు జరిగింది ఆక్సిజన్ లేక ఎప్పుడు వెళ్ళిపోమన్నారు? 3:30-4 టైంలో జరిగింది. ఈరోజు ఉదయం 3:30-4 టైంలో జరిగింది. ఎవరు వెళ్ళిపోమన్నారు అంటే డాక్టర్ గారు అలా చెప్పారంటే వెళ్ళిపోవడం అంటే ఇలా ట్రీట్ అయితే మేమైతే ఇంతవరకు తీసుకొచ్చాము, ఎక్కడైతే ఆక్సిజన్ అయితే తక్కువగా ఉంది, అవ్వడం లేదు, అందుకోవడం లేకపోతున్నారు, వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్తారంటే మీ ఇష్టమేని, లేకపోతే సైన్ చేస్తారంటే మేమైతే ఒప్పుకుంటాము, చనిపోయిన మాకు సంబంధం లేదని సైన్ చేస్తే మేము ట్రీట్ చేయగలమని చెప్పారు. మా పేషెంట్ ఇంచుమించు ఒక 4-5 డేస్ నుంచి విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాకపోతే రాత్రి సమయంలో 2-2.5 టైం అప్పుడు ఆక్సిజన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల పేషెంటు చాలా సీరియస్, క్రిటికల్ సీరియస్, అంతే ఇంచుమించు పల్స్ రేటు 40 ఆ డౌన్లో ఉంది. ప్రభుత్వ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్లు కనీసం యాక్సిజన్ తీసుకోలేదు. మా చేతుల్లో ఏం లేదు, ఆక్సిజన్ అయిపోయింది, ఆక్సిజన్ ప్రాబ్లం మా చేతుల్లో ఏం లేదు. అంటే మా యొక్క పేషెంట్ యొక్క పరిస్థితి ఏంటి అని మీ ప్రభుత్వం అడుగుతున్నాం. మేము ఎవరిని అడగాలి అని ప్రభుత్వం అడుగుతున్నాం. సీఎం గారిని అడగాల, మన కలెక్టర్ గారిని అడగాల, మా ఎమ్మెల్యే గారిని అడగాల. ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే పేషెంట్ పేషెంట్ చచ్చిపోవాలనా, జనాభా తగ్గించాలనా, అంతేనా ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్షణం? లేదు, ప్రభుత్వం ఇలా అయితే ఇబ్బంది పడుతున్నాం. లాక్డౌన్ పెట్టండి పర్వాలేదు, ప్రజలు 1 ఇయర్ లాక్డౌన్లో బతకారు, ఇంకొక 1 ఇయర్ బతుకుతారు, ఆకలితో బతుకుతారు, పర్వాలేదు. మా పేషెంట్ యొక్క వయసు 28 సంవత్సరాలు. 28 సంవత్సరాల్లో కోవిడ్తో చనిపోతున్నారు అంతే కేవలం అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఆక్సిజన్ అందిస్తే సింపుల్గా బతికేస్తాడు. ఆక్సిజన్ కేవలం ఆక్సిజన్. ఇప్పుడు పరిస్థితి చాలా క్రిటికల్, ఈ అవసరమైతే ఇంటికి తీసుకెళ్ళమంటారు. కానీ దేవుని చిత్తమయ్యే ఏదో రకంగా అంబులెన్స్లు బతిమాలి, అంబులెన్స్లో ఆక్సిజన్ ఎక్కిస్తాను. ఆ ఒక్క నిమిషంలో అది కూడా చాలా క్రిటికల్గా ఉంది. క్రిటికల్లో ఎంత క్రిటికల్ అంతే అంత క్రిటికల్ దేవుని చిత్తం అంటారు. ఘటనపై సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచి ఆక్సిజన్ నిండుకుపోవడంతో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా బాధిత రోగుల్లో 5 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మృతి చెందిన రోగుల్లో 2 అంబులెన్స్లో మృతదేహాలని ఇతర ప్రాంతాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా అంటే ఓవరాల్గా చూస్తున్నట్లయితే మహారాజా ఆసుపత్రిలో ఉన్న ఐసోలేషన్ వార్డులో దాదాపుగా 200 పడకలు కరోనా రోగుల కోసం సిద్ధం చేశారు, ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. అయితే పరిమితికి మించి అధికంగా చేర్చుకోవడంతో ఆక్సిజన్ నిల్వల కొరత ఏర్పడిందని చెప్పేసి వైద్య అధికారులు చెప్తున్నారు. అయితే రాత్రి ఆక్సిజన్ సరే నిల్వలు ఉన్నప్పుడు కూడా రాత్రి 10 ఒక ట్యాంకర్ ద్వారా ఆక్సిజన్ నింపడం జరిగిందని, తర్వాత కొరత ఏర్పడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. తెల్లవారుజామున దాదాపుగా 5 గంటల ప్రాంతంలో ఆక్సిజన్ కొరత ఇబ్బంది ఏర్పడంతో ఐసోలేషన్ వార్డులో రోగులకు ఇబ్బంది నేపథ్యంలో వెంటనే తగిన చర్యలు తీసుకున్నామని, అయితే ట్యాంకరు కాకుండా మిగతా అంబులెన్స్లు ఉన్నటువంటి ఆక్సిజన్ని ఎవరైతే ఆక్సిజన్ కొరత ఇబ్బంది పడుతున్నారో ఆ బాధితులకు ఆక్సిజన్ ఏర్పాటు చేసి ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు చక్కదిద్దామని చెప్పి చెప్తున్నారు. ఆ సమాచారం అంటే సంఘటన జరిగిన సమాచారం తెలుసుకున్నటువంటి వెంటనే కలెక్టర్ హరిజవాలాలు, అదేవిధంగా డీసీ డిఎంహెచ్ఓ రమణ కుమారి, తర్వాత ఆర్డీఓ, ఆ తర్వాత జేసీ, తర్వాత పోలీసు అధికారులు కూడా ఆసుపత్రికి చేరుకొని ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితి విషమించడంతో 5 మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు 2 మృతదేహాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. 3 మృతదేహాలు ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నట్టు ఆ రోగుల యొక్క బాధిత బంధువులు, తర్వాత రోగులు ఐసోలేషన్ చికిత్స పొందిన రోగులు చెప్తున్నారు. అయితే ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలో అధికారులు సమన్వయం చేసుకోకపోవడము, తర్వాత పర్యవేక్షణ లోపంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఇటు ప్రజా సంఘాలు బాధిత బంధువులు కూడా ఆరోపిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అంటే ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ సరఫరాపై నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఆ పర్యవేక్షణ లోపము, తర్వాత పరిస్థితిని సమీక్షించుకోవడంతో ఈ సంఘటన జరిగే చోటు చేసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ పూర్తి సంఘటనపై ఇప్పటివరకు కూడా అధికారులు ఎలాంటి అధికారిక సమాచారాన్ని కానీ, లేదా మీడియాకు ముందు వచ్చి సంఘటన జరిగిన తీరును కానీ, లేదా మృతి చెందిన యొక్క సంఖ్యను పడింది కానీ ఎప్పటివరకు జరగలేదు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రాలకు వెళ్తున్న 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాను వెంటనే నిలిపివేయాలని కోరుతూ సీఎం పళనిస్వామి ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో పాటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఫలితంగా తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న ప్రాణవాయువును తక్షణమే నిలిపివేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 400 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుండగా 310 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలోనే ఖర్చవుతోందని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్ కేసులు మరింతగా పెరుగుతున్న తరుణంలో భవిష్యత్తులో 450 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువు అవసరమయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సరఫరా అవుతున్న 80 మెట్రిక్ టన్నుల సరఫరాను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రాణవాయువు కొరత వేధిస్తున్న వేళ వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యం కోసం కాకుండా మరే ఇతర రంగాల్లో ద్రవరూప ఆక్సిజన్ను వినియోగించకూడదని స్పష్టం చేసింది. ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల గరిష్ట స్థాయిలో ప్రాణవాయువును ఉత్పత్తి చేసి తక్షణమే వైద్య వినియోగం కోసం అందజేయాలని తెలిపింది. మరోవైపు ఆక్సిజన్ కొరత కారణంగా హర్యానా రేవారిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 4 కోవిడ్ రోగులు మరణించారు. దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ వైద్యం కోసం కాకుండా మరే ఇతర రంగాల్లో ద్రవరూప ఆక్సిజన్ ను వినియోగించకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు గరిష్ట స్థాయిలో ప్రాణవాయువును ఉత్పత్తి చేసి తక్షణమే వైద్య వినియోగం కోసం అందజేయాలని తెలిపింది. ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత వేధిస్తున్న తరుణంలో ఆక్సిజన్ సరఫరాపై అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో అన్ని ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ప్రాణవాయువు ఉత్పత్తిని గరిష్ట స్థాయి పెంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆ ఆక్సిజన్ ను వైద్య రంగం కోసం వినియోగించేలా ప్రభుత్వానికి తక్షణమే అందజేయాలన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆక్సిజన్ వాడకంపై తాజా ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న వేళ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్ ఉంటే 335 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువు మాత్రమే అందుతోందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కోటా ప్రకారం ఢిల్లీకి 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాల్సి ఉందని చెప్పారు. మరోవైపు ఆక్సిజన్ కొరత కారణంగా హర్యానా రేవారిలో
లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 4 కోవిడ్ రోగులు మరణించారు. ఆక్సిజన్ కొరత కారణంగానే వారు మరణించారని గుర్గ్రామ్ జిల్లా అధికారులు తేల్చగా ఆసుపత్రి వర్గాలు మాత్రం ఖండించాయి. కోవిడ్ 2వ దశను ఎదుర్కోవడంలో భాగంగా రైల్వే శాఖ కోవిడ్ రక్షిత ఐసోలేషన్ కోచ్లను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వల్ప లక్షణాలతో ఇబ్బందులు పడుతున్న రోగుల ఐసోలేషన్ కోసం అదనపు రక్షిత కోచ్లను సిద్దం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఢిల్లీలో కోవిడ్ రక్షిత కోచ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీలోని షాకూర్ బస్తీ స్టేషన్లో 800 పడకలతో 50 కోచ్లు, ఆనంద్ విహార్ టెర్మినల్లో 400 పడకలతో 25 కోచ్లు, మహారాష్టలోని నందూర్బార్లో 378 పడకలతో 21 కోచ్లు, భోపాల్ స్టేషన్ లో 40, పంజాబ్ లో 50 కోచ్లు సిద్ధంగా ఉంచినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రాణవాయువు కొరత తీరనుంది. మరో వారం 10 రోజులకు సరిపడా 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నేడు రాష్ట్రానికి రానుంది. ఒడిశా నుంచి బయలుదేరిన ట్యాంకర్లు నేడు హైదరాబాద్కు చేరనున్నాయి. కరోనా విస్తృతి నేపథ్యంలో ఆక్సిజన్కు రాష్ట్రంలో భారీగా డిమాండ్ ఏర్పడగా విమానాల ద్వారా ఒడిశాకు ట్యాంకర్లను పంపి తెప్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 10 ఖాళీ ట్యాంకర్లను ఒడిశాకు పంపగా అదే రోజు భువనేశ్వర్, రౌర్కెలా, అంగుల్ ఉక్కు కర్మాగారాల్లో ఆక్సిజన్ నింపుకుని రాష్ట్రానికి బయలుదేరాయి. రోడ్డు మార్గం ద్వారా తొలుత 6, ఆ తర్వాత 4 హైదరాబాద్కు చేరుకుంటాయని అధికారులు తెలిపారు. మొత్తం 10 ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్ హైదరాబాద్కు చేరాక యుద్ద ప్రాతిపదికన సరఫరాకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ట్యాంకర్లను మొదట ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులకు పంపించి ప్లాంట్లలో నింపుతారు. అనంతరం జిల్లా ఆసుపత్రులకు పంపుతారు. మిగిలిన నిల్వలను ఎక్కడ అవసరమైతే అక్కడికి సిలిండర్లలో పంపిస్తారు. 200 మెట్రిక్ టన్నుల నిల్వలు 10 రోజులు సరిపోతాయని యంత్రాంగం అంచనా వేస్తోంది. కరోనా వైరస్ విశృంఖల వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలకు పదును పెట్టింది. గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 10% దాటినా ఆక్సిజన్, ఐసీయూ పడకల భర్తీ 60% మించిన ప్రాంతాల్లో మినీ లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను కోరింది. కట్టడి చర్యల అమలుకు మాజీ సైనికోద్యోగులు, నెహ్రూ యువ కేంద్ర, ఎన్ఎస్ఎస్ కేంద్రాల సభ్యులను ఉపయోగించుకోవాలని తెలిపింది. అధిక ముప్పు ఉన్నవారిపై ప్రత్యేక పర్యవేక్షణ చేయడంతో పాటు పరీక్షలు, సౌకర్యాలపై విస్తృత ప్రచారం చేయాలని కేంద్రం సూచించింది. దేశంలో రోజురోజుకు సరికొత్త రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగు చూస్తుండగా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలకు పదును పెట్టింది. గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 10% దాటినా ఆక్సిజన్, ఐసీయూ పడకల భర్తీ 60% మించిన ప్రాంతాల్లో మినీ లాక్డౌన్ తరహాలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి ప్రాంతాలను పట్టణాలు, నగరాలు, జిల్లాలు, పాక్షిక పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ వార్డులు, పంచాయతీ ప్రాంతాలుగా వర్గీకరించి కఠిన నిబంధనలతో స్థానికంగా కట్టడి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూతో పాటు అత్యవసర కార్యకలాపాలు మినహా మిగిలిన అన్నింటిపై ఆంక్షలు విధించాలని స్పష్టం చేసింది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత, ఉత్సవ సంబంధమైన సమూహాలు, సమావేశాలను నిషేధించాలన్న కేంద్రం అన్ని రకాల షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, బార్లు, క్రీడా సముదాయాలు, జిమ్లు, స్పాలు, ఈత కొలనులు, మతపరమైన స్థలాలు పూర్తిగా మూసివేయాలని తెలిపింది. వివాహాలకు 50 మంది వరకు, అంత్యక్రియలకు 20 మంది వరకు మాత్రమే అనుమతి ఇవ్వాలని పేర్కొంది. ప్రజా రవాణా గరిష్టంగా 50% సామర్థ్యంతోనే నడవాలన్న కేంద్రం రాష్ట్రంలో అంతర్గతంగా లేదా రాష్ట్రాల మధ్య రాకపోకలపైన అత్యవసర సరుకుల రవాణాపై ఆంక్షలు వద్దని స్పష్టం చేసింది. వైద్య, పోలీసు, అగ్నిమాపక సేవలు, బ్యాంకులు, విద్యుత్, నీరు, పారిశుద్ధ్య సేవలు కొనసాగడానికి అవకాశం కల్పించాలని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు గరిష్టంగా 50% సామర్థ్యంతో పనిచేయాలన్న కేంద్రం ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వారికి ఎప్పటికప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు 10% పాజిటివిటీ దాటిన ప్రాంతాలను ఇందులోకి తీసుకొచ్చి 14 రోజులు కట్టడి చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఏదైనా ప్రాంతాన్ని కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించే ముందు బహిరంగంగా వెల్లడించి కోవిడ్ నిబంధనల అమలుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కట్టడి చర్యల అమలుకు మాజీ సైనికోద్యోగులు, నెహ్రూ యువ కేంద్రం, ఎన్ఎస్ఎస్ కేంద్రాలకు చెందిన సభ్యుల సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఎక్కువ కేసులున్న ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పరిశీలించడంతో పాటు తగిన సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని కోరింది. అనుమానం ఉన్నవారికి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించి లక్షణాలున్నప్పటికీ ఇందులో నెగిటివ్ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్
క్యాబినెట్ కేంద్ర మంత్రిత్వ శాఖలు రైల్వే కోచ్లు తాత్కాలిక ఆసుపత్రులన్నింటినీ ఉపయోగించుకోవాలని సూచించింది. చికిత్స ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారిని మాత్రమే హోమ్ ఐసోలేషన్ లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలన్న కేంద్రం వారి కోసం ప్రత్యేకంగా ఒక కిట్ నిబంధనలను రూపొందించి అమలు చేయాలని తెలిపింది. అధిక ముప్పు ఉన్న కేసుల విషయంలో ప్రత్యేక పర్యవేక్షణ పెట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రం వెల్లడించింది. కోవిడ్ ఆసుపత్రుల పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ జిల్లా అధికారులకు అప్పగించాలని కోరింది. అవసరమైన సంఖ్యలో అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్న కేంద్రం బాధితులకు ఆక్సిజన్ అందించేటప్పుడు కేంద్ర మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపింది. నిబంధనలకు అనుగుణంగానే రెమ్డెసివిర్, టోసిలి జుమాబ్ వంటి మందులు ఇవ్వాలని సూచించింది. ఆసుపత్రుల వారీగా మరణాలను రోజువారీగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ విశ్లేషించాలని కోరింది. అర్హులైన వారందరికీ 100% వ్యాక్సినేషన్ అమలుకు అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. కఠిన ఆంక్షలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్న కేంద్రం కంటైన్మెంట్ ను పెద్ద స్థాయిలో ప్రకటించే ముందు ప్రజలు నిత్యావసరాలు సమకూర్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలని తెలిపింది. వైరస్ సోకిన వారు స్వయంగా వెల్లడించేలా విస్తృత ప్రచారం, హెచ్చరిక సంకేతాలు ఇవ్వాలని సూచించింది. పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలి, వైద్య సౌకర్యాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, అంబులెన్స్ల సమాచారంపై విస్తృత ప్రచారం చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. వేగంగా సమాచారం అందించడానికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని సూచించింది. అవసరమైన వారికి వైద్య సేవలు అందించడంలో జాప్యం లేకుండా చూడాలని కేంద్రం తెలిపింది. కరోనా వైరస్ వల్ల ప్రాణాలు పోకుండా చూడటమే లక్ష్యంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పాజిటివ్ సోకిన వారిలో ఎక్కువ మంది హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. వీరి ఇంట్లో నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. కాబట్టి కరోనా వచ్చి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశా వర్కర్లు రోజుకు 2 సార్లు ఆక్సిజన్ లెవెల్స్, జ్వరం పరీక్ష చేయాలని మంత్రి ఆదేశించారు. అలా చేసినప్పుడే ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతామన్నారు. కరోనా మొదటి వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ పూర్తి భిన్నంగా ఉందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇంట్లో ఒక్కరికి వైరస్ సోకితే మిగతా అందరికీ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. అందువల్లే ఇంట్లో ఉండే అవకాశం లేని వారందరి కోసం ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఈటెల తెలిపారు. వైరస్ వల్ల ప్రాణాలు పోకుండా చూడటమే మనందరి లక్ష్యంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని జిల్లాల వైద్యాధికారులు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువ మంది హోం ఐసోలేషన్ లో ఉంటున్నారన్నారు. వీరిలో కొంతమంది ఇంటి వద్ద నిర్లక్ష్యం చేయటం వల్లే తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అందువల్ల కరోనా వచ్చి హోం ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశా వర్కర్లు రోజుకు 2 సార్లు ఆక్సిజన్ లెవెల్స్, జ్వరం పరీక్ష చేయాలని ఆదేశించారు. అలా చేసినప్పుడే ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతామని ఈటెల అభిప్రాయం వ్యక్తం చేశారు. టెస్టింగ్ కిట్స్ మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశామన్న ఈటెల అక్కడి నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. లక్షణాలు ఉన్నవారు ఏ ప్రాంతం వారైనా ఖచ్చితంగా పరీక్షలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రైవేటులో పరీక్షలు చేసుకుని పాజిటివ్ వచ్చిన వారందరి వివరాలు కూడా వైద్యారోగ్య శాఖకు అందేలా చూడాలని, వారికి కూడా హోం ఐసోలేషన్ కిట్స్ అందించాలని చెప్పారు. టెలిమెడిసిన్ ద్వారా అనుమానాలు నివృత్తి చేయాలన్న మంత్రి ప్రైవేటు ఆసుపత్రుల్లో బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు ఆక్సిజన్ అవసరమైతే అందించే ప్రయత్నం చేయాలని వివరించారు. జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అవసరాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు ఈ సందర్భంగా DHMOలు మంత్రికి వివరించారు. హోం ఐసోలేషన్ లో ఉన్న వారందరి దగ్గరికి వెళ్తున్నామని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. రెమ్డెసివిర్ అందరికీ అవసరం ఉండదని, ICMR నిబంధనల మేరకే అందించేలా ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అర్బన్ PHCలు, బస్తీ దవాఖానాలు, GHMC పరిధిలోని ANMలు, ఆశా వర్కర్లు ఎక్కువ మందిని నియమించాలని అధికారులను మంత్రి ఈటెల ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 6551 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్తో మరో 43 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 3804 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా క్రియాశీల కేసులు 65,000 దాటాయి. ప్రస్తుతం 65,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 73,275 కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. కొత్తగా 6551 కరోనా కేసులు నమోదయ్యాయి.
వైరస్తో మరో 43 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 3804 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా క్రియాశీల కేసులు 65,000 దాటాయి. ప్రస్తుతం 65,597 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో నిన్న 73,275 కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ కారణంగా వీధిన పడ్డ ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం ఉచిత బియ్యంతో పాటు నగదు అందిస్తోంది. అయితే యుడైస్లో పేర్లు లేకపోవడంతో చాలా మంది సాయానికి దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగానే సాయం అందడం లేదని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ కారణంగా ఏడాదిలో ప్రైవేట్ పాఠశాలలు మూతపడడంతో అందులో పనిచేసే సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రైవేటు ఉపాధ్యాయులతో పాటు సిబ్బందికి ఉచితంగా బియ్యంతో పాటు 2,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యుడైస్ వెబ్సైట్ నుంచి వివరాలు తీసుకున్నారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా 2,06,000 పైచిలకు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా వెబ్సైట్లో 124,000 మంది పేర్లు మాత్రమే నమోదయ్యాయి. దాదాపు 80,000 మందికి పైగా ఉపాధ్యాయులు సిబ్బంది దరఖాస్తు చేసుకున్నా తిరస్కరణకు గురయ్యాయి. యుడైస్లో పేర్ల నమోదు 2017లో ప్రారంభమైన ఆ తర్వాత సక్రమంగా జరగకపోవడంతోనే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేసీఆర్ గారు ఇచ్చిన ఈ ఆర్థిక సాయం చాలా వరకు సంతోషమే, కానీ చాలా మందికి ఈ సాయం అనేది అందడం లేదు. మిగతా వాళ్ళందరికీ కూడా అందేలా ఒకసారిగా మళ్ళీ నేను వినమ్రతతో అడుగుతున్నాను. March 16th 2020 వరకు పాఠశాలలో ఎక్కడైతే రిజిస్టర్ ప్రకారం ఉన్నదో, అలాగే పాఠశాలలో అక్యుటెన్స్ రిజిస్టర్ కావచ్చు, పాఠశాలలో ఉన్న ఈపీఎఫ్ ఈఎస్ఐ కావచ్చు, అనేక కోణాల్లో మేము అన్ని రికార్డు ప్రకారమే సంపూర్ణంగా పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందిని మాత్రమే మేము ఈరోజు అప్లోడ్ చేశాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధిత విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, సంబంధిత సివిల్ సప్లై మంత్రి గారు కావచ్చు, వివిధ శాఖ మంత్రులు ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా మిగిలిపోయిన 90,000 మంది పైచలకు దాదాపు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ తప్పకుండా ఆయాలు, అటెండర్లు, డ్రైవర్లు, ప్రీ ప్రైమరీ వీళ్ళంతా కూడా ఒక 90,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ప్రైవేటు ఉపాధ్యాయుల నుంచి వస్తున్న వినతులపై పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు యుడైస్లో ఉన్న వివరాల ప్రకారం బియ్యం పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. చాలా మంది పేర్లు పోర్టల్లో నమోదు కాలేదని చెబుతున్న దృష్ట్యా తప్పకుండా ఆ వివరాల్ని సేకరించి అందరికీ బియ్యంతో పాటు నగదు అందించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా రిజిస్టర్ ప్రకారం ఇవ్వాలని చెప్పి వాలుడంగా గౌరవ మంత్రి సత్యేంద్రుడు రిపోర్ట్ చేసిన మమ్మల్ని రిపోర్ట్ జరిగింది. అది కూడా ప్రభుత్వాలను నివేదించాం. ఆ డిసిషన్ తొందరనే వస్తే గిట్ట మిగతా వారి డాటా ఎంక్వైరీ చేసుకుని దాని కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలంగా నగరించడానికి సిద్ధంగా ఉన్నాం. మానవతా దృక్పథంతో సాయం అందిస్తున్న సర్కార్ ఇందులోని లోపాలని సవరించి అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ ఉపాధ్యాయులు కోరుతున్నారు. కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న వేళ ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారత్కు అమెరికా అండగా నిలిచింది. దాదాపు 300 వరకు ఆక్సిజన్ కాన్సంట్రేట్లను భారత్కు తరలిస్తోంది. ఇవి 5 టన్నుల ఆక్సిజన్ అందించగలవు. న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నడీ నుంచి ఈ కాన్సంట్రేట్లతో ఎయిర్ ఇండియా కార్గో విమానం A-102 భారత్కు బయలుదేరింది. దాదాపు 15 గంటల పాటు నిర్విరామ ప్రయాణం తర్వాత ఈ మధ్యాహ్నంలోగా ఢిల్లీలో కార్గో విమానం ల్యాండ్ అవుతుంది. వీటితో పాటు మరికొన్ని ఆక్సిజన్ కాన్సంట్రేట్లను మెడికల్ ఉపకరణాలతో శాన్ఫ్రాన్సిస్కో నుంచి కూడా భారత్కు విమానాలు వస్తున్నాయి. తదుపరి విమానం April 27 భారత్కు బయలుదేరనుంది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయాలకు ఎయిరిండియాకు దాతలు ఫోన్ చేసి భారత్కు అవసరమైన వస్తువులు పంపేందుకు సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారని అధికారులు తెలిపారు. అటు అమెరికా అధ్యకుడు జో బైడెన్ కూడా కష్టాల్లో ఉన్న భారత్కు సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఇప్పటికే తెలిపారు. కోవిషీల్డ్ తయారీకి అవసరమైన ముడిసరుకు పంపేందుకు కూడా సహాయం చేస్తామని అమెరికా స్పష్టం చేసింది. చారిత్రక నగరిగా ఆకర్షణీయ నగరంగా పేరు పొందిన ఓర్గల్లులో భూగర్భ డ్రైనేజీకి మాత్రం అడుగులు పడటం లేదు. ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు సిద్దమవుతున్న కార్యరూపం దాల్చడం లేదు. దీంతో నగరానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఓ కలగానే మిగిలిపోతోంది.
హైదరాబాద్ తర్వాత అంతటి పేరు పొందిన నగరంగా వరంగల్ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఏళ్లు గడుస్తున్న అద్భుత నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం మాత్రం ప్రతిపాదనలు దాటి ముందుకు సాగట్లేదు. ఇప్పటికీ పలుచోట్ల మురుగు పేరుకుపోయి చెత్తా చెదారం దర్శనమిస్తోంది. కాలువల్లో దోమలు, పందుల స్వైర విహారంతో అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. వర్షాకాలంలో పరిస్థితి దయనీయంగా మారుతోంది. గతేడాది వరదల సమయంలో నగరంలో 300కు పైగా కాలనీలు నీట మునిగిపోయాయి. 1996లో తొలిసారి నగరంలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. 105 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసి ముందుగా 20 కాలనీలకు ఈ వ్యవస్థను పరిమితం చేశారు. ప్రజల భాగస్వామ్యం ఉండాలని 2000 రూపాయల చొప్పున వసూలు చేశారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ వస్తుందని సంబరపడేలోగా వసూలు చేసిన డబ్బులు తిరిగిచ్చేశారు. ఆ తర్వాత 2015లోనూ 1507 కోట్ల వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించినా అది పట్టాలెక్కలేదు. శానిటేషన్ వ్యవస్థకి తర్వాత వరదల నివారణకు శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చేది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్న వ్యవస్థ ఉన్న నగరాలు చాలా తక్కువనే ఉన్నాయి. ఎగ్గీస్ కార్పొరేషన్ అనే ఒక కన్సల్టెన్సీకి ప్రభుత్వం వరంగల్కి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తయారు చేయడానికి డిపిఆర్ను తయారు చేయవలసిందిగా ఆదేశం ఇవ్వడం జరిగింది. 2017లో దాపు 1500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు తయారు చేయడం జరిగింది. 2021 వచ్చినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మరి ప్రణాళిక కూడా బాగానే ఉంది. 7 జోన్లు ఇచ్చారు, తర్వాత 75,000 మ్యాన్ హోల్ ఛాంబర్స్, తర్వాత మెయింటెనెన్స్ కి దాదాపు సంవత్సరానికి 1 కోటి రూపాయల ఖర్చు చొప్పున అంచనాలు ఇస్తూ వేయడం జరిగింది. పోతే బడ్జెట్ లో స్వచ్ఛ సర్వేక్షణలో మనం ఫండ్స్ అడగవచ్చు. కావాలని అనుకుంటే మున్సిపల్ బాండ్స్ ద్వారా కూడా లిస్టింగ్ చేసేసి నిధులు కూడా సమీకరించే అవకాశం కూడా కార్పొరేషన్ ఉంది. కమిట్మెంట్ లేకపోవడం వల్ల సాధ్యం కావడం లేదు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ వల్ల వరదల సమయంలో నగరానికి ముప్పు తప్పుతోంది. దీంతో ప్రజల ఆరోగ్యం కోసం వెచ్చించే ఖర్చు తగ్గుతోంది. గతంతో పోలిస్తే అధునాతన సాంకేతికత అందుబాటులోకి రావడంతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమస్యలు పరిష్కరించి త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని నగర వాసులు కోరుతున్నారు. వాస్తవానికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఇంత త్వరగా సాకారం అయితే వరంగల్ నగరానికి అంత మేలు జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న పారిశుద్ధ్య సమస్యలకి శాశ్వత పరిష్కారం అండర్గ్రౌండ్ డ్రైనేజీ చూపెట్టే అవకాశం ఉంది. భూసేకరణ సమస్యలు ఉన్నాయి, ఇళ్ల మీద నుంచి జోన్లు వచ్చినాయి కాబట్టి అక్కడ రెసిడెంట్స్ వ్యతిరేకించడం కూడా జరుగుతుంది. వాళ్ళని ఏదో రకం కన్విన్స్ చేయాలి, వాళ్లకు తగినంత కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇటువంటి సమస్యల్ని పరిష్కరిస్తే మాత్రం ఖచ్చితంగా వరంగల్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ మాత్రం వరంగల్ నగర భవిష్యత్తుకు అభివృద్ధికి తప్పనిసరి ఒక సోపానమయ్యే అవకాశం మాత్రం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. గ్రేటర్ వరంగల్ కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపాదనల దశలో ఉన్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాన్ని కొత్త పాలక మండలి పూర్తి చేస్తే భవిష్యత్తులో మురుగురహిత నగరంగా మారుతుంది. హింసాత్మక ఘటనల మధ్య సాగుతున్న బంగాల్ శాసనసభ ఎన్నికల్లో నేడు 7వ విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో 34 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 284 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 86 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. 12068 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తొలి 6 దశల ఎన్నికల్లో హింస చోటు చేసుకున్న నేపథ్యంలో ఇవాల్టి పోలింగ్ కు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. 796 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. బంగాల్లో కరోనా కేసులు భారీగా బయటపడుతున్న నేపథ్యంలో పోలింగ్ లో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. బంగాల్ చివరి విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుండగా మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.